హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా క్యారెట్ అండ్ బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా భోజనాలు చేస్తారు కదా, నేను కార్తీక మాసం అయిపోయే ముందు మీకు ఈ రెసిపీతో వచ్చాను. మరెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నేను కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి మనం తాలింపు వేసుకోవాలి. తర్వాత మినప్పప్పు అండ్ శనగపప్పు రెండు వేసుకోవాలి. కాస్త ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు తింటున్నప్పుడు యూ కెన్ ఫీల్ ద టేస్ట్ అన్నమాట. ఇందులోకి కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మినప్పప్పు అండ్ శనగపప్పు బాగా దోరగా వేగాలి, అప్పుడే మనము తింటున్నప్పుడు ఆ క్రంచీనెస్ అనేది వస్తుంది. తర్వాత నేను కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నాను. అన్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము సన్నగా తరిగి పెట్టిన క్యారెట్ అండ్ బీన్స్ ముక్కలు యాడ్ చేయాలి. వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడే అంత సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేశాక అన్ని బాగా కలుపుకోవాలి. స్టవ్ ని స్లో నుంచి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వండాలి. కూర మాత్రం అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను పచ్చి కొబ్బరిని తీసుకొని సన్నగా తడిగి కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి వేసుకున్నాను. రుచికి సరిపడే అంత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను పచ్చిమిర్చే కాకుండా ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. పర్ యువర్ చాయిస్ మీరు మొత్తం ఎండుమిర్చి అయినా వాడవచ్చు, లేదంటే పచ్చిమిర్చి అయినా వాడవచ్చు. మిక్సీ పట్టేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకు వెజిటేబుల్స్ అన్ని కూడా 50% వరకు ఉడికుంటాయి. ఇందులోకి మనము మిక్సీ పట్టేసిన కొబ్బరి తురుముని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నేను 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు కూరని మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది తొందరగా అడుగంటడానికి ఛాన్సెస్ ఉంటుంది. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడకనిస్తే సరిపోతుంది. అంతే అండి, మన ఉల్లి వెల్లుల్లి లేకుండా మన బీన్స్ అండ్ క్యారెట్ కోకోనట్ కర్రీ రెడీ అయిపోయినట్లే. దీన్ని కొంతమంది పొరియల్ అని కూడా అంటారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కోకోనట్ తో చేసిన ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఐ హోప్ యు ఎంజాయింగ్ మై ఫుడ్ రెసిపీస్. ఎంజాయ్ యువర్ ఫుడ్. సీ యూ ఇన్ గాయత్రి స్టోరీస్ నెక్స్ట్ టైం విత్ ఏ డెలిషియస్ రెసిపీ. If you like my video, do like, share, subscribe my channel. Until then, see you in another video. Bye bye.